అందరికీ నమస్కారం నేను హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఎండు చేపలతో కూర చేస్తే ఆ టేస్టే వేరు ఇది వరకు నేను వంజరంతో చేపల పులుసు చేపల ఫ్రై ఇలాంటివన్నీ నేను చేశాను ఇవాల్ నేను మీకు ఎండు నెత్తులతో ఒక కూర చేసి చూపించబోతున్నాను ఇది చాలా రుచిగా ఉంటుంది రండి ఇది ఎలా చేయాలో అప్పుడు మనం చూద్దాం ఎండు నెత్తుల కూర చేయడానికి నేను 150 గ్రాములు ఎండు నెత్తుల్ని తీసుకుంటున్నాను నేను వీటికి ఉన్న తల భాగాన్ని కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి వదిలేస్తే కూరలో వీటి వల్ల కొద్దిగా చేదొస్తుంది అందుకే వీటిని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ లో శుభ్రంగా క్లీన్ చేసిన నెత్తుల్ని వేసుకోవాలి ఇందులో వేడి నీళ్లు పోయాలి వీటిని వేడి నీళ్ళల్లో ఇలా 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంచాలి నెత్తుల్ని లేదా ఎండు చేపలు ఎక్కువసార్లు నీళ్ళల్లో కడగటం చాలా మంచిది ఇలా చేయడం వల్ల వాటి మీద ఉన్న మట్టి లేదా ఉప్పు లాంటి పదార్థాలు పోతాయి చూస్తున్నారు కదా నీళ్ళు రంగు మారుతున్నాయి ఈ మట్టి నీళ్ళను వెంపేసి ఇంకొన్నిసార్లు ఎండు చేపల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నేను ఈ రెసిపీ చేయడానికి ఇనుప కడాయిని వాడుతున్నాను మీరు వేరే ఏ కడాయి అయినా కూడా వాడుకోవచ్చు ఇందులో 3 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేస్తున్నాను తరిగిన వెల్లుల్లి రెబ్బలు కొన్ని కరివేపాకులు వేసి బాగా వేయించాలి ఈ రెసిపీ కోసం నేను పాతిక చిన్న ఉల్లిపాయల్ని తీసుకుంటున్నాను వీటిని పొడవగా తరిగి ఇందులో వేయాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఒక చిన్న రోట్లో అల్లం వెల్లుల్లి వేసి దంచుకోవాలి ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత ఫ్రెష్ గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి ఇది సుమారుగా 2 టీ స్పూన్లు ఉంటుంది ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేస్తేనే ఈ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్నగా తరిగిన టొమాటోల్ని వేస్తున్నాను ఇది కూడా ఒక్కసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో 1/2 టీస్పూన్ పసుపు 1/2 టీస్పూన్ ఉప్పు వేస్తున్నాను ఎండు చేపల్లో ఆల్్రెడీ ఉప్పు ఉంది కాబట్టి ఉప్పుని మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో 4 టీస్పూన్ల కారం వేస్తున్నాను ఇది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలిపిన తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద పచ్చిమిరపకాయ వేస్తున్నాను ఇది ఆప్షనల్ ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు టొమాటోలు బాగా మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు నెత్తుల్ని ఇందులో వేస్తున్నాను ఇదంతా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు ఇలా కూరని కొంచెం వేయించిన తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి కూరని 10 నిమిషాలు ఉడికించాలి చూస్తున్నారు కదా కూర బాగా ఉడికి నూన కూడా పైకి తేలింది కర్రీ ఇలా తిక్కగా అయిన తర్వాత చివరగా కొన్ని కరివేపాకులు వేసి పొయ్యి కట్టేయచ్చు ఎండు చేపలు పర్సనల్ గా నాకు చాలా ఇష్టం అసలు ఈ కూర చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది ఈ ఎండు నెత్తుల కూర మీరు అన్నంలో తినచ్చు లేకపోతే దోశలు కూడా సైడ్ డిష్ గా సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి